నగరంతో పాటు రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనానికి 4 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం డిఎస్పీ ప్రసాద్ రెడ్డి, రూరల్ డిఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. అనంతపురం డిఎస్పీ కార్యాలయంలో ఇవాళ వినాయక నిమజ్జనంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం డిఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం చెరువు కట్ట కొడిమి పండమేరు నారాయణపురం చెక్డామ్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అలాగే విగ్రహాలు ఎలా వెళ్లాలి అన్న దానిపై రూట్ మ్యాప్ ను వివరించారు. ప్రతి ఒక్కరూ నిమజ్జనం సమయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టినట్టు వివరించారు. నిమజ్జనం సమయంలో చిన్నపిల్లలు ఎవరూ వాహనాల్లో రావద్దని సూచించారు. మరోవైపు రూరల్ డిఎస్పీ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి నిమజ్జనం ప్రారంభం కావాలని, నిర్వాహకులు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సూర్యాస్తమయం లోపు నిమజ్జనం పూర్తయ్యే విధంగా సహకరించాలన్నారు. నిమజ్జనం చేసే చోట ఈతగాళ్లను కూడా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. వినాయక నిమజ్జనానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనం అనంతపురం టౌన్లో, అనంతపురం రూరల్ సబ్ డివిజన్లో వినాయక నిమజ్జనానికి బందోబస్తు సంబంధించి ఏర్పాట్లకు కోసం మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ఇక్కడ అనంతపురం టౌన్లో 3వ రోజు 5వ రోజు నిమజ్జనం చేస్తారు. మనం 5 రోజుల వరకే పర్మిషన్ ఇచ్చాము అందరికీ నిమజ్జనానికి, 3 లేదా 5. ఈ నిమజ్జనానికి సంబంధించి మనము అనంతపురం టౌన్లో చెరువుకట్ట దగ్గర ఒక 3 పాయింట్లు ఏర్పాటు చేస్తున్నాం నిమజ్జనం కోసం. అట్లాగే అనంతపురం రూరల్ సబ్ డివిజన్లో రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొడిమి ఏరియాలో కూడా ఏర్పాటు చేస్తున్నాము. పెద్ద విగ్రహాలకు ఆ చెరువుకట్ట దగ్గర కూడా పెద్ద విగ్రహాలు ప్లస్ చిన్న విగ్రహాలు, తర్వాత పండమేరు, తర్వాత నారాయణపురం వాటర్ షెడ్ ట్యాంకులో 3 లేదా అంతకంటే తక్కువ సైజు కలిగిన విగ్రహాలకు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తాదులు ఎవరైనా సరే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ 4 ప్లేస్లను ఉపయోగించుకొని నిమజ్జనం చేయవలసిందిగా వాళ్ళకందరికీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ నిమజ్జనానికి సంబంధించి ప్రతి ఒక్కరూ వినాయక విగ్రహాలను తీసుకుపోయేదానికి వాహనాలను ఏర్పాటు చేసుకోవాలా వాళ్ళే. ఆ రూట్స్ కూడా ఆ చెరుకట వైపు అనంతపురం 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళు, 3 టౌన్ ఏరియాలో ఉన్న వాళ్ళు చెరుకట వైపు రావాలంటే కనుక మన లక్ష్మీ చిన్నకేశ్వర టెంపుల్ దగ్గర అటు చెరుకట ఎక్కేసి రావచ్చు, లేదా గాంధీ బజార్ మీదుగా కలెక్టరేట్ చెరుకట మీదకి వచ్చేసి నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతపురం రూరల్ ఏరియాలో ఉన్న కొడిమి దగ్గరికి పోయే వాళ్ళు ఇట్లా బళ్ళారి బైపాస్లో పోయి కొడిమి దగ్గర దగ్గరికి వచ్చేసేసి వాళ్ళు నిమజ్జనం చేసుకోవచ్చు. అక్కడ నిమజ్జనం చేసుకునేదానికి క్రేన్ సర్వీసెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో తర్వాత మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ అథారిటీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి 3వ రోజు 5వ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిమజ్జనం అంటే విగ్రహాలంతా ప్రశాంతంగా వాహనాలు తీసుకొచ్చి నిమజ్జనం చేయవలసిందిగా వీళ్ళకందరికీ నేను కోరుతూ ఉన్నాను. ఎలాంటి ప్రమాదాలు జరుగుకోకుండా ఈ ట్రాక్టర్ల విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఓవర్ క్రౌడ్ లేకోకుండా, చిన్నపిల్లలు కూడా అక్కడికి తీసుకురాకోకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కేవలం యువకులు, తర్వాత 20 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే వాహనాల్లో రావాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాము. అక్కడ మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నిమజ్జనం ప్లేసెస్లో స్విమ్మర్స్ కూడా ఉంటారు, టీమ్స్ కూడా పెడతా ఉన్నాము. ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా మనం ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడు ఆ రూరల్ డిఎస్పీ వారెడ్డి కూడా మనం కొన్ని 4 మాటలు చెప్పవలసి కోరుతున్నాం. ఈ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, వాళ్ళు విగ్రహాలను వీలైనంత వరకు అర్లీగా లిఫ్ట్ చేసి, అంటే మధ్యాహ్నం 12-1 గంటల లోపల లిఫ్ట్ చేసి, నిమజ్జనం కంప్లీట్ అయ్యేసరికి అంటే సన్ లైట్ ఉండగానే మాక్సిమం 6-7 గంటలకు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా వాళ్ళ విగ్రహాలను తరలించాల్సి ఉంటుంది. పోలీస్ శాఖ కూడా అందుకోసం ప్రతి చోట కానిస్టేబుల్స్ ను పెట్టి విగ్రహాలు త్వరగా కదిలేలాగా చేస్తూ ఉంది. కాబట్టి పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతున్నాము. తర్వాత విగ్రహాలు తరలించడానికి ఏర్పాటు చేసుకునేటువంటి వాహన డ్రైవర్లు ఎవరు కూడా మద్యం మత్తులో ఉండకుండా చూడడం, వారికి లైసెన్సు, తర్వాత వాహనానికి అన్ని రకాల రికార్డ్స్, ఇన్సూరెన్స్లు ఉండేటట్టు కూడా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు అది అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి పోలీస్ శాఖకు అందరూ సహకరించి భక్తులు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలిసికట్టుగా చేసుకోవాలని, దీనికి అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని కోరుతున్నాను.